వాళ్ళు విడాకులు కాకుండా కూడా ఇంకొక పెళ్లి చేసేసుకోవచ్చు. మరి ఇతను ఎందుకు విడాకుల కోసం ఎదురు చూస్తున్నాడు? పెద్దల్లో పెట్టుకుని ఒక కాగితం రాసేసుకుంటే సరిపోతుంది. అసలు అది కూడా లేకపోయినా పర్లేదేమో. ఒకసారి ట్రైబల్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసి ట్రైబల్కి సంబంధించిన వాళ్ళతో దానికి సంబంధించిన యాక్ట్ ఎట్లా ఉంది, ఎన్ని రకాలుగా తను సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో తప్పించుకునే అవకాశం ఉంటుందా, అంటే విడాకులు తనందరూ తాను ఇవ్వదనుకోండి అప్పుడు రానట్టే కదా. ఆవిడ ఇచ్చినా ఇవ్వకపోయినా ట్రైబల్లో అతను విడాకులు తీసుకోకుండా ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చా, ఆవిడ మొదటి భార్య ఇష్టం ఏమైనా ఆధారపడి ఉంటుందా, ఇంకా ఎంతవరకు అనేది ఒకసారి చెక్ చేసి అతనికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది సార్. అతను అతను అందుకనే క్యాస్ట్ మెన్షన్ చేశాడు ఎస్టీ అని. ఇద్దరు ఎస్టీనే కాబట్టి ఇద్దరికి ఆ ట్రైబల్స్ రూల్స్ వర్తిస్తాయి. ఇది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. సో ముఖ్యంగా ఈ ట్రైబల్కి వచ్చేటప్పటికండి హిందూ మ్యారేజ్ యాక్ట్ వర్తించదు కాబట్టి, సో ఈ ట్రైబల్కి సంబంధించి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వాళ్ళకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆవిడ విడాకులు ఇవ్వకపోయినా ఈయన ఇంకో పెళ్లి చేసుకోవచ్చా. ఆవిడ ఒకవేళ విడాకులకి ఇష్టం లేదని అంటే అయినా కానీ ఇతను ఇంకొక పెళ్లి చేసుకునే అధికారం ఉంటుందా? ట్రైబల్ రూల్స్ ఏంటి, ఏ గ్రౌండ్స్లో చేసుకోవచ్చు, ఏ పరిస్థితిలో చేసుకోవచ్చు, 100 రూపాయల స్టాంప్ పేపర్ సరిపోతుందా, పెద్దల సమ్మతి సరిపోతుందా, విడాకుల దాకా వెళ్ళనక్కర్లేదా, ఇలాంటివన్నీ కూడా ఒక క్యాస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. అందుకనే అతను మేము ఎస్టీకి సంబంధించిన వాళ్ళమని మెన్షన్ చేసినాడు. ఎస్టీలో కూడా తెగలు ఉంటాయండి. ఎస్టీలో కూడా అంటే ట్రైబల్లో, తర్వాత ఎస్టీలో కొన్ని నాయక్స్ ఉంటారు, అంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి కదా ఎస్టీలో కూడా. సో అటువంటి దాంట్లో ఇతను వీళ్ళు ఏ కోవకు వస్తారు అనేది, ముఖ్యంగా ట్రైబల్స్ అంటే పూర్తిగా ట్రైబల్ ఏరియాలో నివసించే వాళ్ళకంటే భద్రాచలం అడవుల్లోనూ, లేకపోతే మనం అనుకున్నట్టుగా వైజాగ్ పోస్ట్ అంటే బార్డర్ ఏరియా లాగా వైజాగ్లో ఒక అరకు లాంటి ప్రదేశంలో ఉండే ట్రైబల్స్కి వాళ్ళకి ఎన్ని హక్కులు ఉంటాయి. ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు కూడా కొన్ని సీట్లు ఎస్పెషల్లీ ట్రైబల్కి అంటారు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ట్రైబల్కి సీట్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు నాయకులందరూ పెద్ద పెద్ద కమ్యూనిటీ వాళ్ళు కాబట్టి ట్రైబల్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ట్రైబల్ అమ్మాయిని ఎలక్షన్లో నుంచోబెడతారు. దాని అర్థం ఏంటంటే ఎలక్షన్లో నుంచోవడం కోసం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. అలాగా ఒక రీసెంట్గా ఒక ఎమ్మెల్యేని కూడా పెళ్లి చేసుకున్నారు ఒకతను. అమ్మాయి ఈరోజు ఎమ్మెల్యే కేటగిరీలో ఉన్నాము. అమ్మాయి ట్రైబల్, చేసుకున్న వ్యక్తి ఓసీ కేటగిరీలో ఉన్న వ్యక్తి, వాట్ ఎవర్ ఇట్ మే బి, కమ్మ కాపురెడ్డి ఏదైనా కానీ. సో అట్లా అలాంటి వ్యక్తులు ఎందుకు చేసుకుంటారంటే ట్రైబల్కి ఉండే ప్రయారిటీ అది. సో ట్రైబర్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సపరేట్గా ఉంటాయి. సో దాని ప్రకారం అన్నీ ఆచితూచి మనం అతనికి సలహా ఇద్దాం. అతనికి నా కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే చేయండి సార్. అంటే ఓవరాల్గా ఇలాగ మీడియా ముందు డిస్ప్లే చేయడం కంటే అతనితో పర్సనల్గా డిస్ప్లే చేయడం కరెక్ట్గా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా నా నెంబర్కి కాల్ చేయండి సార్. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితిని, ఎందుకంటే మీకు నేను ఎందుకు హెల్ప్ చేయాలనుకుంటున్నానంటే ముఖ్యంగా సమస్య మీరే కాదు, మీ తల్లిగారు కూడా ఎదుర్కొంటున్నారు. వాళ్ళతో ఎన్నోసార్లు దాడులకు గురయ్యారు. మీరు ఒకటి గమనించండి, ఎప్పుడైతే మీ మీద తప్పుడు కేసులు వేస్తారో మీరు కోర్టు ద్వారా ఫైట్ చేయొచ్చు. కోర్టులో కేసు పెండింగ్ ఉండగా కూడా వాళ్ళ మీ మీద చర్య తీసుకున్నారంటే అటెంప్ట్ మర్డర్ సెక్షన్ను మీరు పెట్టచ్చు వాళ్ళ మీద. ఇక్కడ అబ్బాయి అమ్మాయి మీద, అమ్మాయి అబ్బాయి మీద పెట్టుకోలేకపోవడానికి ఇదేం 498 కాదు, ఇదేమీ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కాదు. నువ్వే పెట్టాలి, నువ్వు పెట్టకూడదని ఎవరు ఎవరి మీదైనా పెట్టచ్చు. మీ అమ్మగారు మీ కోడల మీదైనా పెట్టచ్చు, అంటే మీ భార్య మీద పెట్టచ్చు. సో ఈ రకంగా పెట్టుకునే 307 అటెంప్ట్ మర్డర్ సెక్షన్కి నీ నా అనే భేదాలు ఉండదండి. ఎవరు ఎవరి మీదైనా పెట్టుకోవచ్చు కాబట్టి. వాళ్ళు మీ మీద పెట్టుకున్నట్టుగా దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్, ఎవిడెంటరీ, చుట్టుపక్కల చూసిన వాళ్ళు వీళ్ళన్ని పట్టుకొని మళ్ళీ కంప్లైంట్ మీరు పెట్టుకోవచ్చు. కానీ వేసిన 498నే మళ్ళీ మళ్ళీ వేయడానికి లేదండి. ఎందుకంటే మీరు గమనిస్తే ఒక 498 కేసు జరుగుతూ ఉండగా మళ్ళీ ఇంకో కేసు ఎలా కడతారు? మళ్ళీ ఇంకోసారి క్రూయల్టీ చూపించినాడా? మళ్ళీ ఆ సెక్షన్లో అక్కడెవరెవరు విట్నెస్లు, అక్కడెవరెవరు LW1 LW2 ఏం జరుగుతుంది? దీన్ని డబుల్ జియో పాండ్రే అంటారు. ఒకే వ్యక్తి మీద ఒకే కేసులు 10 సార్లు వేయడం అనేసి. సో ఈ రకంగా ఇది కూడా అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి చెక్ చేస్తానండి. ఎందుకంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు పూర్తిగా తెలుసుకొని చెప్తే బాగుంటుంది. అందుకని మీరు నాకు ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు అన్నిసార్లు కేసులు వేసే అవకాశం ఉంటుందా, అలా వేయచ్చా, అలా వేస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వేయకూడదంటే వీటిని ఎట్లా ఆపేయాలి. అదే రకంగా ట్రైబల్ కాబట్టి అమ్మాయి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు పెళ్లి చేసుకునే అధికారం ఉంటుంది కాబట్టి మీరు చేసుకుంటారా? సో మరి అప్పుడు దానికి ఏమేమి సంతకాలు కావాలి? పెద్దల పంచాయతీ కావాలా, గ్రామ పెద్దలది కావాలా, లేకపోతే మీ కుల పెద్దలది ఉంటే సరిపోతుందా? ఇవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ నేను పాస్అవుట్ చేస్తాను.